తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద వైసీపీ పార్టీకి చెందిన వారు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రశ్నలు ప్రశ్నించారు పార్టీ కార్యకర్తల యొక్క అక్రమ అరెస్టుల మీద నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు మీద దాడిని తీవ్రంగా ఖండించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆయన ఆరోగ్య పరిస్థితి మీద స్థానిక పార్టీ నాయకులతో చంద్రబాబు మాట్లాడారు అక్రమ అరెస్టుల మీద ప్రశ్నించిన అరవింద్ బాబు ఇతర నాయకుల మీద పోలీసులు దౌర్జన్యం చేయడం వారి వైఖరికి నిరసనమని మండిపడ్డారు అస్వస్థతకి గురైన తెలుగుదేశం పార్టీ నేతలను తరలించే అంబులెన్స్ మీద కూడా దాడికి దిగడం వైసీపీ అరాచకానికి పోలీసుల వైఫల్యానికి నిరసనమన్నారు పండగ పూట కూడా రాష్ట్రంలో అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ద్వషమెత్తారు తెలుగుదేశం పార్టీ నేతలు అక్రమ అరెస్టులను ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా అంటూ మండిపడ్డారు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్పిందే చట్టం అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్లారామయ్య ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు డీజీపీ గౌతమ్ సవాంగ్ వచ్చిన తర్వాతే పోలీసు వ్యవస్థకి గతిపట్టిందని ఆరోపించారు ఎవరిని సంతృప్తిపరచడానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబుని పోలీస్ అధికారి బూటికాలతో తన్నాడు నిరసన తెలిపితే బూటికాయలతో తన్నాలని ఏం చట్టం చెప్తుంది దీన్ని డీజీపీ ఏ విధంగా సమర్థించుకుంటారు పోలీసుల దాడిలో శృహతప్ప పడిపోయిన అరవింద్ బాబుని ఆసుపత్రికి తీసుకెళ్లే అంబులెన్స్ మీద వైసీపీ రౌడీ మోకలు దాడి చేయడం సిగ్గుచేటు అరవింద్ బాబుని బూటకాలితో తన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు దోషులకు రక్షణ కల్పిస్తూ అమాయకులైనటువంటి వారిని బాధ్యులుగా చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజన స్వామి మండిపడ్డారు జొన్నల్గఢ్లో వైఎస్ఆర్ విగ్రహం కూల్చిన ఇరవై నాలుగు గంటలైనా నిందితులను పోలీసులు ఎందుకు అరెస్టే నిలదీశారు నరసరావుపేటలో అరవింద్ బాబు మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం నడుస్తోంది అంటూ సంచలన విషయాలైన ఆరోపణలుగా గుప్పించారు